దత్తాయి దూతులుగా తెలంగాణలో ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అని భేదం లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు కుంటలు తెగిపోతూ ఉన్నాయి, రోడ్లు కొట్టుకుపోతున్నాయి. ఎక్కువైపున సిరిసిల్ల లాంటి నగరాల్లో కరీంనగర్ లేదా వరంగల్ అనేక నగరాల్లో కూడా హైదరాబాద్లో రోడ్లపైనే చెరువులను తరపించే పద్ధతులలో నీళ్లు నిండుగుండలా ప్రవహిస్తూ ఉన్నాయి. ఇది ప్రకృతి కన్నెర చేసి వర్షం భారీగా ఏర్పడటం వల్ల, ఈ భారీ వర్షాల వల్ల అనేక ఇండ్లు కూలిపోయినాయి, అనేక ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి. అంతేకాకుండా పొలాలు పంటలు అంటే వరి చేలు మిగతా మొక్కజొన్న ఇట్లాంటివన్నీ కూడా బాగా నష్టాలు పడేవి. రైతు నిండుగా మునిగిపోతున్నటువంటి పరిస్థితులు. దాదాపు 5-6 లక్షల ఎకరాల్లో భారీ నష్టం జరిగిందని రైతందరూ లేదా ప్రజలు తీవ్రమైన ఆవేదనలో బాధలు ఉన్నారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ నష్టాలకు సంబంధించి ఇండ్లు కూలిపోయినాయి కానీ పంటలు నష్టపోయినాయి కానీ లేదా ఇట్లా రోడ్ల మరమ్మతులు కానీ చెరువుల కుంటల మరమ్మతులు కానీ యుద్ధ ప్రాతిపదికగా చేపట్టాలని సిపిఐ కోరుతున్నాయి. ఇలాంటి నష్టాలు వచ్చినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద తప్పనిసరిగా ప్రభుత్వం స్పందించి ప్రతి రైతు పొలం నష్టపోయిన దగ్గర సర్వే చేసి వాళ్ళని ఆదుకోవాలని, ఇల్లు కూలిపోయిన ఆదుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. అందులో ఇల్లు కూలిపోయిన వాళ్ళకి 20 ఇస్తూ డబల్ బెడ్రూమ్ కట్టియాలి. అలాగే పాక్షన్ కూలిపోతే 10,000 ఇవ్వాలి. నీళ్ళు నిండితే కూడా అందులో ఉన్నటువంటి సామాన్ అంతా ఇయ్యమని పరిశుభ్రతే కాబట్టి ఆదుకోవాలి. అదేవిధంగా వరి పంటకు 20,000 నష్టపోయినటువంటి ఎకరానికి సంబంధించి రాష్ట్రంగా పోతే 10,000. ఈ రకంగా ఈ రైతులను కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం మానవతా దృక్పథం స్పందించాలని సిపిఐ విజ్ఞప్తి చేస్తుంది. అందుకనే సర్వే టీములు తక్షణమే వేసి అన్ని జిల్లాల్లో కూడా పనిచేసి ఈ రైతుల్ని ప్రజలను ఆదుకోవాలని మరొకసారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే స్పందించి చర్య చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం.